నేడు మచిలీపట్నంకు చంద్రబాబు, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం. తిరుమలలో పవన్ కళ్యాణ్ పర్యటన, కాసేపట్లో శ్రీవారి దర్శనం, దీక్ష విరమణ. స్టీల్ ప్లాంట్ కార్మికులకు షర్మిలా సంఘీభావం, నేడు విశాఖకు పయనం, దీక్షా శిబిరం సందర్శన. ఏపీకి 15,000 కోట్లు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకారం, అమరావతి అభివృద్ధి కోసం రుణం. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గవర్నర్ సంతకం, ప్రభుత్వ ఆర్డినెన్స్కు జిష్ణుదేవ్ ఆమోదం. హనుమకొండలో నయీం నగర్ బ్రిడ్జ్ హీట్, నేడు వంతెన వద్దకు కమలనాథులు. నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబరాలు, ఊరు వాడల పూల పండుగ వేడుక. రేపు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ఎల్లుండి నుంచి అత్యంత వైభవంగా ఉత్సవాలు. రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు. వరంగల్లో మరో అమానుష ఘటన, యువతిపై సామూహిక అత్యాచారం. హైదరాబాద్ హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి, చందానగర్లో తనిఖీలు, అనుమతులు లేకుండా నిర్వహణ. వరంగల్ కమిషనరేట్లో డీజేలపై ఆంక్షలు, కఠిన చర్యలు తప్పమంటూ సిపి ఉత్తర్వులు. తెలంగాణకు 416 కోట్లు కేంద్ర వరద సాయం, అరాకొరా కేటాయింపులంటూ మోదీపై విమర్శలు. దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు, ప్రధాని మోదీ సహా ప్రముఖులు నివాళులు. హర్యానాలో సొనారియా జైలు నుంచి డేరా బాబా విడుదల, భారీ భద్రత మధ్య యూపీలోని ఆశ్రమానికి తరలింపు. రహదారుల మధ్యలో ఏ మత నిర్మాణం ఉండరాదు, ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్న సుప్రీంకోర్టు. ఇజ్రాయెల్పై ఇరాన్ బాంబుల వర్షం, మిసైళ్ల దాడితో వణికిపోతున్న జనం. ఇరాన్పై దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్, ప్రతీకారం తప్పదని నెతన్యాహు హెచ్చరిక. ఇరాన్ దాడులపై స్పందించిన అమెరికా, ఇజ్రాయెల్పై దాడి చేయొద్దని వార్నింగ్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో ఐక్యరాజ్యసమితి అప్రమత్తం, ఇవాళ భద్రతా మండలి అత్యవసర భేటీ. లెబనాన్ సరిహద్దులో భారత జవాన్లు, 900 మందికి పైగా విధుల్లో ఆర్మీ. ఇజ్రాయెల్ వారితో ఎంబసీ అధికారులు అప్రమత్తం, భారతీయులెవరూ బయటికి రావద్దని హెచ్చరిక. తెలంగాణకు వాన కబురు, 14 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. ఏపీకి అక్టోబర్ గండం, బంగాళాఖాతంలో పొంచి ఉన్న తుఫాను.